మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుందంటే జనాభా యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. 2047 తర్వాత ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా దేశాల్లో ముసలి వాళ్ళు ఎక్కువైపోయారు. యూరోప్ కానీ చైనా కానీ జపాన్ కానీ అంతా ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు, యంగ్స్టర్స్ తగ్గిపోయారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవితకాలంలో ఆడబిడ్డలందరూ 2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల కంటే, ఇద్దరు కంటే తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది, ఎక్కువ కంటే జనాభా పెరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6కి వచ్చాం, 1.6కి వచ్చాం. ఇప్పుడే -4% డెఫిసిట్ అయిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే 1కో లేకుంటే ఇంకా తక్కువకు వస్తే అందరూ ముసలివాళ్ళే కనపడొస్తారు. ఇప్పటికే చాలామంది మన పిల్లలంతా వేరే దేశాలకు వెళ్ళిపోయి గ్రామాలు ఖాళీ అయిపోయి ఊర్లో వాళ్ళు పంపించిన డబ్బులతో భోంచేసే పరిస్థితికి వస్తున్నాం. భవిష్యత్తులో అది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. మీరు చేసే పని మీకోసమే కాదు, దేశం కోసం కూడా, సమాజ హితం కూడా. ఏ పనైనా చేసి డబ్బులు సంపాదిస్తాం, కానీ పిల్లలు కూడా ఉంటేనే, లేకుంటే జనాభా ఉంటేనే వాళ్ళ కోసం మనం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా నేను ఒక ఉద్యమంగా తీసుకుంటున్నా. ఒకప్పుడు నేనే ప్రారంభించాను జనాభా నియంత్రణ. ఆ రోజు నేను అందరికీ చెప్పాను, మీరంతా ఎక్కువ పిల్లలు కనద్దండి, కంటే చాలా సమస్యలు వస్తాయి. నీళ్లు తగ్గ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, భూమి పెరగలేదు అని ఆ రోజు చెప్పాను. నా మాట విని మీరందరూ ఆ పని ప్రారంభించి 10 ఏళ్ళలోనే జనాభాను తగ్గించేశారు. ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే జనాభా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పంచాయతీల్లో కంటెస్ట్ పోటీ చేయడానికి వీలు లేదు, మున్సిపాలిటీలో పోటీ చేయడానికి వీలు లేదు, కోఆపరేటివ్ ఎలక్షన్స్కి పోటీ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు కొత్త చట్టం అది వేసాను, మళ్ళీ ఒక చట్టం తీసుకొస్తున్నా, 2 కంటే పైన పిల్లలు ఉంటేనే మీకు పోటీ అర్హులు. మీరు ఇప్పుడు 2 కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు. ఇదే మారిగా భవిష్యత్తులో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంత మునిపంతా కూడా ఏం చేశారంటే ఎక్కువ మంది ఉంటే తక్కువ సహాయం చేయాలని ఇవన్నీ కూడా లేనిపోని రిస్ట్రిక్షన్లు పెట్టేవారు. ఇప్పుడు అది కూడా మార్చేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆలోచించేది భవిష్యత్తు కోసరం. ఆ భవిష్యత్తు కోసం ఆలోచించేటప్పుడు కొన్ని నిర్ణయాలు మనం ఇప్పుడే చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మళ్ళా ఒకసారి మిమ్మల్ని చూస్తే, మీ ముఖాల్లో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి, రిలాక్స్ అయ్యారు, రిలీఫ్ వచ్చింది. అంత మునుపు ఎప్పుడు ఏ రాక్షసుడు ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి. రాత్రుల్లో నిద్ర వస్తే కూడా పడుకుంటే కూడా అన్ని పీడకలలే వచ్చేటివి, ఎవరో ఎప్పుడో వచ్చి గొడవ చేస్తున్నారని. ఇప్పుడు స్వేచ్ఛగా నిద్రపోయే పరిస్థితికి వచ్చారు, ఆనందంగా బ్రతికే పరిస్థితికి వచ్చాం. అదే మేము చేసిన పని మీరు చేస్తే, మీరందరూ గెలిపించిన తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడి కేంద్రంలో కూడా మీరిచ్చిన గెలుపు వల్ల కాస్త కోస్త మన పరపతి పెరిగింది, రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకొచ్చే పరిస్థితి వచ్చారు, సహకరించే పరిస్థితికి వచ్చారు. మేము 3 కూడా కలిసి పోటీ చేశాం. మేము తెలుగుదేశం కానీ, జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, అదే సమయంలో బీజేపీ 3 కలిసి పోటీ చేశాం. కానీ ఆ రోజు మేము కలిసి పోటీ చేసినప్పుడు ఆలోచించింది, ఎంతమంది ఉన్నామనేది కాదు, ఎలాంటి చిన్న రిస్క్ కూడా చేయకుండా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకే ధ్యేయం, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవడానికి చేసిన నిర్ణయం. ఆ నిర్ణయమే ఈరోజు మనకు 93% గెలుపుకు సాధ్యమయ్యింది. విన్నింగ్ రేట్ 93% వచ్చింది. నేను రాజకీయాల్లో చాలా రోజులు ఉన్నాను, ఇంతవరకు ఒక రాజకీయ పార్టీకి 93% స్ట్రైక్ రేట్ వచ్చింది మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కాపాడుకోవాలి. మళ్ళీ
మీలో కూడా ఒకటే చెప్తున్నాను, ఓసారి భూతం పోయింది, రాష్ట్రంలో దెయ్యం లేకుండా పోయింది, మేము ఫ్రీగా ఉంటామంటే కుదరదు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఇంకొక పక్క భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. ఇది అనునిత్యం మీకు ఆలోచన ఉండాలి. నేను చేసే పని నేను చేస్తూనే ఉంటాను. అదే సమయంలో నేను మా ఎమ్మెల్యే కూడా నేను చెప్పా, నాకు చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి ఏ ఎమ్మెల్యే చేసినా నేను మీకోసం ఉండను. నేను ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ట్రస్టీగా ఉంటా, నా బాధ్యత నేను చేస్తా. ఎవరైనా తప్పు చేస్తే కూడా ఒకసారి చెప్తా, రెండోసారి మాత్రం మిమ్మల్ని కూడా వదిలేసుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పానంటే, ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణతో ముందుకు పోతున్నాను. ఈ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఈరోజు అమరావతిలో మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్క మాట రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, అందరూ కూడా సహకరించాలి. మనందరం కలిసి మళ్ళీ మన భవిష్యత్తే కాకుండా మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఈరోజు మీరు చూపించిన చొరవకి, ఇంతవరకు మీరు చూపించిన స్ఫూర్తికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై హింద్.